డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. నేను మీకు తెలిసే ఉంటాను అన్నపూర్ణ. తప్పకుండా బాగా తెలుసు మీరు తమరు. మీరు కూడా నాకు బాగా తెలుసు అండి. ఎందుకంటే టీవీల్లోను యూట్యూబ్లోను అన్ని చోట్ల చూస్తూ ఉంటాను. ఎందుకని అడగరా? చెప్పండి అమ్మా. నాకు వెరికోస్ వైన్స్ ఉన్నాయండి. ఆ ప్రాబ్లం నుంచి మీరు చెప్పే వాటిల్లో ఏమన్నా నాకు ఉపశమనం దొరుకుద్దేమో అని ఇంట్రెస్టింగ్గా కూర్చొని చూస్తా, అందుకని తెలుసు. ఏం లేదండి, నేను చాలా కాలం నుంచి ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను కదా. మేము పనికి వెళ్తే ఈ టైం ఆ టైం అని ఉండదు. ఒక్కోసారి 9 అవర్స్, ఒక్కోసారి 12 అవర్స్ అలా పనిచేస్తాం. అప్పుడు నాకు ఈ వెరికోస్ వైన్స్ అని తెలియదు, కానీ కాళ్ళు తిమ్మిర్లు వచ్చేవి. అలా నిలబడి ఉంటే ఇలాగ రాయిలాగా అదొక రాయి ఇదొక రాయి కాళ్ళ కట్టుకున్నానేమో అన్నట్టు నా కాళ్ళే అలా ఇబ్బంది పడేదాన్ని. ఇంటికి వచ్చి పడుకుంటే కూడానండి నాకు, మళ్ళీ ఎవరికి చెప్పకండి, సినిమాలకు పిలవరు, ఈ కాళ్ళు ఏమనిపిస్తాయంటేనండి రాయిలాగా అయిపోయి మడుచుకోవాలో తెలీదు, జాపుకోవాలో తెలీదు, నిలబడితే పడిపోతానేమో అని ఒక భయం, అర్ధరాత్రులు కూడా బాధపడతాయండి. కానీ వీటికి మందులు ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడికి వెళ్ళాలని అర్థం అవ్వలేదండి. మా ప్రపంచమే వేరే, సినిమా ప్రపంచం వేరే. ఎవరినన్నా అడిగితే జబ్బుది అనుకుంటారేమో అని ఒక భయం. ఇన్ని సంకోచాలతో మీ వీడియోలు చూసేదాన్ని. కాకపోతే నాకు ఒక చిన్న ఫేవర్ చేయండి మీరు. ఈ వెరికోస్ వైన్స్ ఇప్పుడు నాకంటే వయసు అయింది, కొంతకాలం ఎక్కువగా పనిచేశాను, వచ్చినాయి అనుకుందాం అనుకోండి. ఇప్పుడు పనిచేసిన వాళ్ళకే ఇలా వస్తాయంటారా? పని బాట లేకుండా ఉండే వాళ్ళకి కూడా ఇలా వస్తాయంటారా? ఎవరికైనా రావచ్చమ్మా. బేసిక్గా మనం చూసామంటే 16 నుంచి 25% భారతీయులకి ఈ ప్రాబ్లం ఉంది ఈరోజు. ఎందుకు వస్తుంది అంటారు? చాలా కామన్గా ఏమవుతుందంటే కాళ్ళకి ధమన్లు ఆర్టరీస్ రక్తాన్ని తీసుకుని వెళ్తాయి. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే సిరలు ఏంటంటే కింద బయలుదేరి ఇలాగ పైకి వచ్చి హార్ట్కి రావాలి. ఆ బ్లడ్ వస్తూ వస్తూ కొన్ని వాల్వులు పనిచేయకపోవడం వల్ల మళ్ళీ లీక్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. సో బ్లడ్ రావడానికి ప్రయత్నిస్తుంది. కాదండి, అవి పేనేసిన తాళ్ళు లాగా ఇలా ఉంటాయండి, ఉరువుగా ఉంటాయి. నేను కొంతకాలం ఏమనుకునేదాన్ని అంటానండి, ఆహా నాకు నరాల్లోంచి బ్లడ్ బాగా వెళ్తుంది, పచ్చగాయలాగా తాడు పోయినట్టు ఉన్నాయి కాళ్ళు, ఆహా అనుకున్నా. కానండి కొంచెం కాలం పోయిన తర్వాత బాధలు ఎక్కువైపోయి బాధలు వస్తాయమ్మా. బేసిక్ ఏంటంటే ఇవి నరాలు కావు. ఇక్కడ మెయిన్ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పంటే మన ఇంటికి వచ్చిన కరెంటు తీగేమో నరాలు నరం, మన ఇంటికి వచ్చే డ్రైనేజ్ పైప్ ఏమో సిరలు వెయిన్స్. సో మీ ఎలక్ట్రీషియన్ మీ డ్రైనేజ్ బాగు చేయలేడు కదా. అదేవిధంగా నరాలేమో న్యూరాలజీ ప్రాబ్లం, ఈ వెరికోస్ వెయిన్ ఇది వాస్కులర్ ప్రాబ్లం. ఏం బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి కానండి మాకైతే. నేను ఇన్నాళ్ళ నుంచి నరాలే అనుకుంటున్నాను. మీరే కాదమ్మా, కొన్ని లక్షల కొద్ది పేషెంట్స్ కొన్ని లక్షల సార్లు న్యూరాలజీస్కి వెళ్ళి వెళ్ళటం, ప్రిగాబ్లిన్ లాంటి మందులు తీసుకోవటం, దాన్ని మిస్డయాగ్నోస్ చేయడం, అంటే ఇది ఇది ఏదో తెలుసో తెలియనో లేకపోతే ఏదో లే పీపుల్ ప్రాబ్లం కాదు. చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళు లోకల్ డాక్టర్స్ కూడా కొన్నిసార్లు క్లారిఫై చేయరు, ఇది ఒక నరాల సమస్య కాదు అయ్యా, ఇది సిరల సమస్య, ఇది వేరే సిస్టము, దీనికి సంబంధం లేదు, దీనికి పెద్దగా మందులు పంచారు ఒక మాట అనరు. ఒక రక 5-6 రకాల మందులు రాసి ఈ మందు తీసుకో ఆ మందు తీసుకో రకరకాల పెయిన్. అసలు ఎవరు చెప్పడం కూడా వినలేదండి, ఇప్పుడు మీరు చెప్తేనే అవి నరాలు. అవునమ్మా. కానీ ఎంత అజ్ఞానం చూడండి చాలా అమ్మా, అంటే చాలా అపోహలు, చాలా రకమైన లాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది బాగా ప్రబల చాలా ఎక్కువగా ఉంది అనమాట ఈ సిస్టమ్ మీద. ఇప్పుడు ఆ వయసు ఈ వయసు అని ఏం లేదు అది రావడానికి. ఏ వయసు రావచ్చు అమ్మా, బేసిక్గా ఏజ్ తో సంబంధం లేదు. నా యంగెస్ట్ నేను ఆపరేట్ చేసి తగ్గించిన యంగెస్ట్ పేషెంట్ 14 ఏళ్ళు, ఓల్డెస్ట్ పేషెంట్ 97 ఏళ్ళు. వారు ఇంకా బాగున్నారు. 2 ఇయర్స్ అగో చేసాం, చక్కగా 100 ఇయర్స్ మొన్నే సెలబ్రేట్ చేసి నాకు ఫోటోలు కూడా పంపించారు వారు. సో ఈ వయసు ఆ వయసు లేదు, అన్ని వయసులు వాళ్ళకి దీని వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అవసరం ఉండి వాళ్ళకి నొప్పి ఎక్కువ ఉండి లేకపోతే ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఏ వయసులోనూ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. మనం చెప్పేటట్టుగా ఇది చాలా కృత్రిమమైన ప్రొసీజర్, కాబట్టి ఏలా వయసు వాళ్ళని నిజమే అనుకోండి. మీరేం ఆపరేషన్ అంటున్నారు, షుగర్ పేషెంట్లు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఇలాగ మీరు కత్తులతో కోసేసి ఏదో ట్రీట్మెంట్ చేస్తారనుకోండి, అప్పుళ్ళు తగ్గవుగా. సో మేము చేసే ఈ వారికోస్ వెయిన్స్ లేజర్ ఆపరేషన్లో ఒక్క కత్ వేయటం కానీ ఒక్క కట్ చేయటం కానీ ఏమీ ఉండదు. అంతా ఒక చిన్న నీడిల్, మనం ఏదైతే ఐబీ పెట్టుకుంటాం కదా నీడిల్, అలాంటి నీడిల్ ద్వారా స్కానింగ్ చేసుకుంటూ లోపలే అన్ని కరిగించేస్తాం. ఇది అపార్థం చేసేసుకున్నాను. ఇంకా నరాలు అలా కట్ చేసేసి దాంట్లో ఉండేదంతా పిండి
మళ్ళీ కుట్లేస్తారేమో, ఈ పుళ్ళు తగ్గవు కదా, ఏ షుగర్ గేగర్ ఉంటే కొంచెం కష్టం. పెద్ద వయసు వాళ్ళకు కూడా పుళ్ళు పెడితే తగ్గవాలి, చాలా చాలా కష్టం అండి. అందులో ఇళ్లలో కూడా ఉండనివ్వరు. ఇళ్లలో ఉండనివ్వడం అంటే వాళ్ళు బేసిక్గా మనం అర్థం చేసుకోండి, ఇప్పటిదాకా ఆరోగ్యం గురించి ఎలా అనుకుంటామంటే ఇది ప్రాణాంతకం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తెలుసు అందరూ, గుండెపోటు లేకపోతే బ్రెయిన్ పక్షపాతం అని. కానీ మనం ఇంకోళ్ళ మీద డిపెండెంట్ అయిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు పుండు పడింది, విపరీతమైన నొప్పి ఉంది, వారు ఏమవుతారు, వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళ మీద విపరీతం డిపెండెంట్, వాడు వచ్చి కడగటం తీయటం నడపడం కాదు. సో అలా అయినప్పుడు ఇద్దరు ముగ్గురు కాస్ట్ భరిస్తారు. సో అప్పుడేమవుతుంది, చాలామందికి విసుగు అవటం అని ఎంతోమంది, ఎంతోమంది పేషెంట్స్, అసలు వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలు కూడా నడవలేకపోతే ఇంట్లో ఉండనివ్వరండి, కూతురు అయినా కొడుకైనా కూడా. వాళ్ళే మనకు చేయాల్సి వస్తే ఇబ్బంది, మనకు కూడా బాధ అనిపిస్తుంది అనుకోండి. మన సోషల్ కల్చర్ మారిపోయింది కదా, అందరూ న్యూక్లియరే, అందరూ ఒకళ్ళే, భార్యాభర్తలు అందరూ పని చేసుకుంటున్నారు. సో ఎక్కడ కూడా ఎవరికి టైం ఉంది, వీళ్ళ కింద వచ్చి పెద్దవారు చిన్నవారైనా కూడా వాళ్ళకి పుళ్ళు కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఉంటే చేయడానికి ఎవరికి టైం లేదు. ఇప్పుడు నేను చేయించుకోవడానికి వచ్చాను అనుకోండి, ఇంకో మనిషి ఎవరన్నా సహాయం ఉండాలండి? అసలు అక్కర్లేదమ్మా, పొద్దున్న వస్తే మా లేజర్ ఆపరేషన్ కానీ చేసే డాక్టర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండి సమంగా చేస్తే, మీరు పొద్దున్న వస్తే మా హాస్పిటల్ అందరికీ మధ్యాహ్నం ఉంటే కనుక ఇంటికి పంపించేస్తాం. మా హాస్పిటల్ 5 గంటలకు మూసేస్తాం. ఈ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ అనేది మేము 4 తర్వాత ఆపరేట్ చేయము. ఎవరికి బెడ్ మీద పడుకుని అక్కడ ఉండే పని లేదు, అసలు అవసరం లేదు. కొంచెం దూరపారం నుంచి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి కొంతమందికి ఆలోచన అనమాట, ఏంటి ఇంత దూరం వచ్చావు కాసేపు పడుకుని వెళ్దామని. అలాంటి వాళ్ళు కొంచెం బెడ్ నుంచి కాదులేండి, కానీ ముందే భయంతోనే వస్తామండి. నేనే భయపడే కదా అసలు ఇంతకాలం మిమ్మల్ని ఉన్న, నాకు తెలుసు చూస్తున్నాను ఎంతసేపు ఈ పిల్లని జయని అడిగితే చెప్పేది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక చిన్న భయం, చేస్తే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అది ఒక భయం, నడుం దాకా కూడా నొప్పి ఉంటుందండి, ఆ నరం ఒకసారి అలా పట్టేసి నడుం దగ్గర కూడా పట్టేస్తుంది. మీరు ఇంకో పాయింట్ చెప్పారు, దీని అంతా పనిచేసే సాయంకాలం నొప్పి అనేది చాలా కామన్. సో మీరు కూర్చొని విశ్లేషించారంటే మీరు యాక్టివిటీ ఏం చేస్తున్నారు, రోజంతా కూర్చొని యాక్టింగ్ చేస్తున్నారు, రోజంతా నిలుచుకొని యాక్టింగ్ చేస్తాను. అదే విధంగా అప్పుడు షాప్ కీపర్ ఉంటాడు, తను కూడా రోజంతా కూర్చొని ఏదో వ్యాపారం చేస్తాడు, బండ్లు పెట్టుకుని ఉండేవాడు, నాకన్నా ఎవరన్నా కుర్చీ వేస్తారు, వాళ్ళకి ఎవరు వేస్తారండి, హాస్పిటల్లో సిస్టర్లు నర్సులు, మా డాక్టర్లు, మీడియా వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, అప్పుడు కూర్చోవాలని అలా కాలు ఎలాడేసుకుంటారు. సో రోజంతా కొంచెం నడక అవసరం ఉంటే, నడక అవసరం పడి నడిచేవాళ్ళు కొంచెం రిలీఫ్ వస్తుంది నడక వల్ల, ఎందుకంటే మసిల్స్ కంట్రాక్ట్ అవుతాయి. సో ఇలాగా ఇలా నిల్చునే వృత్తులు చేసుకునే వాళ్ళు చాలా కామన్. మనం కూర్చొని చూసామంటే ఆల్మోస్ట్ ప్రతి పెద్ద సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది వారికోసం వేసి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళు చాలామంది బాగు చేసిన వాళ్ళ సందర్భాలు చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ పెద్ద మా వాళ్ళు కొంతమంది ఇలాగేంటో బాగా కష్టపడి ఇలా లాగి తొడుగుతారండి, వాటి స్టాకింగ్స్ అంటారు తొడుగులవి. ఏంటబ్బా వేసుకున్నారు, ఆడకూడదు కదండి అని, ఏంటబ్బా వేసుకుంటున్నారు సాయంత్రం వరకు, అంటే మేమున్నంతసేపు వాళ్ళు ఉంటారు అంతవరకు కూడా ఉంచుకుంటారండి. సో దీనివంతా కొంతమందికి తొడుగులు ఇస్తారు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్దేమో అన్నంత టైట్ గా లాగుతారండి తొడుగులు, టైట్ గా కండరాలను పట్టుకుంటేనే పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే ఆ తొడుగులు లైఫ్ లాంగ్ చాలా మంది వేసుకోలేరు, కనీసం మీకు ఏదైనా ఒక ఏసీ రూమ్ ఏసీ వ్యాన్ అన్న ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెటింగ్ అబ్బాయి ఉంటాడు, వాడు వెళ్ళి 10 దగ్గర మంది అమ్ముకోవాలి, వాడు బైక్ వేసుకొని ఎక్కడ మార్కెటింగ్, విజయవాడలో ఏం తొడుగులు వేసుకుంటాడు. సో తొడుగులు అనేది ఏంటంటే ఒక వెరీ అర్లీ స్టేజ్ వారికోస్ వేస్ట్ పనిచేస్తాయి, అవి నైలాన్తో చేయబడతాయి. సో అదేంటంటే ఒక 40 డిగ్రీల టెంపరేచర్ ఉండి విపరీతం చమటలు ఎక్కే దగ్గర అసలు అవి పనిచేసే అవకాశం కూడా లేదు. సో చాలాసార్లు ఏంటంటే ఇండియాలో తొడుగులు అనేది బాగా మిస్లీడ్ అయిపోయి, అంటే అసలు అది దాని మీద పెద్ద ప్రయోజనం ఉండదు, చాలా దగ్గర ప్రయోజనం ఉండదు వాటి. అయితే చేయించుకోవడం బెటర్ అంటారు. ఆల్మోస్ట్ ఇండియాలో 99% ఇండియాలో ఎవరైతే వస్తారో వాళ్ళు చాలా లేట్గా వస్తారు ఈ ప్రాబ్లంతో. వాళ్ళు చేసుకుంటేనే బాగవుతారు, లేజరో ఏదో చేసుకుంటేనే బాగవుతారు, ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికే చాలాసార్లు కొంచెం నొప్పులు ఉండవు సహజమేలే, వయసు వల్ల నొప్పులు వచ్చాయి, షుగర్ వల్ల నొప్పులు వచ్చాయి, ఎవరు రారు పెద్దగా, వాళ్ళకి అంత అవగాహన ఉండదు. నేనే మీకు ఉదాహరణ, ముదిరిపోయిన దాకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఇవి చూపించాలి అనే జ్ఞానమే కలగలేదు. అది కూడా మొన్న ఏదో ఆ పిల్ల ఏదో మాటల్లో వస్తే చెప్తే ఎందుకమ్మా అంత కష్టపడుతున్నారు ఇలాగ పలానా చోట. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పక్కన ఒక హాస్పిటల్ ఉంది, ఒకసారి జస్ట్ వెళ్ళి చూపించండి అంటే సరే కానీ అనుకుని వచ్చాను. ఇప్పుడు చేయించుకుంటే కూడా వెళ్ళి పని చేసుకోవచ్చు, నెక్స్ట్ డే నుంచి సేమ్ డే నుంచి ఉద్యోగం చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. మేము అమెరికాలో చేసేవాడి ఇంతకు ముందు, నేను అమెరికాలో అయితే మేము హాస్పిటల్లో థియేటర్లో కూడా తీసుకెళ్ళాం, ఓపీ రూమ్ డాక్టర్ అక్కడే చేసేసేవాళ్ళం.
ఇండియాలో కొంచెం క్లీన్గా ఉంచాలని థియేటర్కి తీసుకెళ్లి జాగ్రత్తగా చేసి తీసుకొస్తాం. యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో ఎవరు అసలు మీకు ఆపరేషన్ రూమ్ కూడా తీసుకెళ్ళక్కర్లా. అసలు కొయ్యటాలు అట్లంటే ఏం లేదు. ఒక సింగిల్ కోత ఇప్పుడు నేను 20,000 మించి చేశాను. మా హాస్పిటల్లో కుట్టు థ్రెడ్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఎవరికి. 20,000 మించి ఆపరేషన్ చేశాను. కనీసం ఆ కుట్టే థ్రెడ్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. మన ఎవరు దెబ్బ తగిలి కింద పడి వస్తే కుట్లేయాలంటే అక్కడక్కడ ఎదుగుతున్నారు మా స్టాఫ్. ధనవంతులు అంటే చేయించుకుంటారనుకోండి, కొంచెం మిడిల్ కొంచెం డబ్బు తక్కువ ఉండే వాళ్ళకి కూడా చేయించుకునే అవకాశం ఏమన్నా ఉంటుందంటే ఉంది, చాలా బాగా ఉంది. బేసిక్ ఏంటంటే కొన్ని పాత కారణాల వల్ల ఇక గవర్నమెంట్ కొంచెం మీకు తెలియదే ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీలో కానీ ఈ ఆయుష్మాన్ భారత్లో కానీ ఇంకా ఇది స్కీమ్లో పెట్టలా ఈ లేజర్ అనేది. కానీ మా వ్యవస్థలో ఏంటంటే చాలా మందికి మాకు మంచి క్లోజ్ కనెక్షన్ సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ లేకపోతే ఏదో ఎమ్మెల్యే ఫండ్లో కానీ అలా పెట్టుకుని చేయించుకోవచ్చు. మరి ఏం లేదంటే అందరికి ఎవరో మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం కోసం కూడా అడుగుతున్నా. నా కోసం పర్వాలా, నేను ఏదో కొంచెం మీరు ఉభయ రాష్ట్రాల్లో ఏంటంటే మన హాస్పిటల్ లెటర్ హెడ్ నుంచి ఏ సీఎం ఆఫీస్ ఉత్తరం వెళ్తే ఆ సీఎం ఆఫీస్ కూడా మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి వెంటనే గ్రాంట్ ఇస్తారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో ఎవరు లేరమ్మ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తారండి ఆపరేషన్. లేదండి చాలా మంది బాధపడతారు కానీ అంటే డబ్బులు ఎక్కువ అయిపోతాయి, తర్వాత పని మానేసుకుని ఉండాల్సి వస్తుందేమో ఇట్లా అంతా ఉంది. పని మానేసే అవసరం లేదంటే ఆ పరమాత్ముడికి దండం పెట్టుకుని రావచ్చు. అందరూ ఉద్యోగం సేమ్ డే నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదంటారు. గ్యారంటీగా గ్యారంటీ ఒక కట్ చేయడం కానీ కుట్టేయడం కానీ మత్తి చేయడం కానీ ఉండదు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రావాలి మీ దగ్గరికి ఆపరేషన్ సరిగ్గా జరిగితే ఏం అక్కర్లేదమ్మా ఎందుకు రావటం. అవునా? సో ఇక్కడ రెండు విషయాలు. సి నేను ఇక్కడ కూర్చొని ఏదో అతిశయోక్తిగా నేను ఆపరేషన్ చేస్తే 100 రూపాయలు సక్సెస్ అవుతుందని చెప్పను. ఓకే, 98% లో ఈ ఆపరేషన్ పర్వాలేదు. 98% ఎవరైతే ఉన్నారో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి వాడు మరీ అడ్వాన్స్ కాకుండా కొంచెం మీడియం రేంజ్ లో వచ్చారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మా వైపు మొహం కూడా చూపించక్కర్లేదు. మీడియం రేంజ్ లో అంటే చూపించక్కర్లేదు, కొంచెం కాళ్ళలో పుళ్ళు పట్టడానికి షుగర్ కాదు. అయ్యో దేవుడా, కాళ్ళల్లో పుళ్ళు పడడానికి మోస్ట్ కామన్ కాజెస్ వారికోస్ వెయిన్స్, నాట్ షుగర్, నాట్ డయాబెటీస్, నథింగ్. మోస్ట్ కామన్ కాళ్ళలో పుళ్ళు పడడానికి కారణం వారికోస్ వెయిన్స్. దురదృష్టవశాత్తు 1% భారతీయులకి, 1% ఇండియన్స్కి కాళ్ళలో పుళ్ళు పడింది ఈరోజు. అంటే 1.3 బిలియన్లో 1% హ్యాస్ వూండ్స్ టుడే. సో వీళ్ళకి ఏంటంటే ఈ పుళ్ళు పడింది అంటే కనీసం మీరు 10-15 ఏళ్ళు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తేనే పడతాయి. అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్ గా 4-5 సార్లు రావాల్సి వస్తుంది ఆపరేషన్ తర్వాత. అది కూడా తగ్గించేస్తాం, అది కూడా పూర్తిగా తగ్గించేస్తాం. అంటే ఇప్పుడు ఒకవేళ నేనంటే పర్వాలేదు అనుకోండి, 1-2 సార్లు మీ దగ్గర పోట్లాడో దెబ్బలాడో చేయించుకుంటా అనుకోండి, అలాగా ఎవరో ఎక్కడి నుంచో రావాలనుకోండి, వాళ్ళకి ముందే చెప్తారా పలానప్పుడు రావాలని? తప్పకుండా నేను ముందే చెప్తాను, బాబు ఇది చేస్తాను, నీకు ఇది తర్వాత మొహం చూడక్కర్లేదు, మళ్ళీ బాబు ఇది చేస్తాను, నీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే నువ్వు లేట్గా వచ్చావు, నువ్వు 4-5 సార్లు రావాలి, వచ్చినప్పుడు పలాన టైం ఈ పలాన ఫోన్. సో నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఆంధ్రాలోనే 15 బ్రాంచ్లు ఉన్నాయి. అబ్బా, విజయవాడ, వైజాగ్, ఒకటే తెలుసండి మీరు కనపడటం మూలన, అది కూడా నాకు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పక్కన కాబట్టి ఇది ఒకటే ఉందిగా అని అనుకుంటున్నాను. లేదమ్మా, 15 బ్రాంచ్లు ఉన్నాయి. సో మీరు ఎక్కడన్నా అక్కడ నాకు వచ్చే డాక్టర్స్ దగ్గరికి, సపోజ్ రాజమండ్రి ఉన్నాయండి, ఆల్మోస్ట్ మీకు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు. ఏం లేదు, మా బంధువులందరూ అక్కడే ఆ ఓళ్ళ దగ్గరలో ఉన్నారు. అంటే దగ్గరలో ఉందనుకోండి, అక్కడ వెళ్ళి చేయించుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది సాయంత్రానికి వెళ్ళి. పోనీ చేయించుకోవడం హైదరాబాద్ చేయించుకున్నా, ఈ తర్వాత 2-3 సార్లు రావటం ఉంటుంది చూడండి, అది ఆ దగ్గరలో ఉండడం అక్కడ చేయించుకోవచ్చు. సో అది కొంచెం అది ఈజీ చేసాం, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర అయ్యే ఆపరేషన్లే సంవత్సరానికి 10-10,000 దాకా అవుతాయి. సో వీళ్ళందరూ ఎక్కడో చూయించుకోవడానికి ప్రతిసారి ఇక్కడ రావడం కూడా కష్టం కదా, వాళ్ళ టికెట్లు టాక్సీలు పెట్టుకొని రావటం. అయితే భోజనం అవైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి? ఏమీ లేవు. మీరు చెయ్యక ముందంటే మాకు తెలియక తింటాం అనుకోండి, చేశాక ఏమీ లేదు. ఆహార పరిమితులు ఏమి ఉండవు అసలు దీనికి. పలానా ఆహారం తీసుకోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది అని కానీ, పలానా ఆహారం తీసుకోవడం వల్ల ఈ జబ్బు పెరిగిద్ది అని కానీ, తగ్గుద్ది అని కానీ ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు. మీ దగ్గర చేయించుకున్నా కూడా అట్లా ఏమీ ఏమీ లేదు, పాటించాల్సిన అవసరం లేదు. ఫుడ్ హ్యాబిట్స్ హ్యాపీగా మామూలుగానే. ఏ మందు మశానం తాగే వాళ్ళ కథ అండి. మీరు ఎంత వద్దన్నా దొంగచాటుగా ఒక 2 బెగ్గలన్నా తాగుతారు మగవాళ్ళు. సో బేసిక్గా ఏంటంటే వాస్క్యులర్ సమస్యలు అనేవి ఏవైతే ఉంటాయో
సో మందు సిగరెట్ రెండు విషయాలే కదా మనం మాట్లాడతాం. సిగరెట్ ఒకటి ఏంటంటే, సిగరెట్ మాత్రం వాస్కులర్ అనే సమస్య వచ్చిన ప్రతి వాడు మానేయాల్సిందే. మీ గుండె సమస్య అవ్వనివ్వండి, బ్రెయిన్ సమస్య, ఎందుకంటే నేను ఆ పేషెంట్ ముందే చెప్తా, నువ్వు సిగరెట్ మళ్ళీ ఆలోచించే తలకాయ నొప్పండి, నువ్వు తాగిన లాస్ట్ సిగరెట్ నువ్వు అనుకుంటే నా దగ్గర ఆపరేషన్ చేయించుకోవడం రాకదు. ఇంకా మందు విషయానికి వస్తే ఏంటంటే, యాక్చువల్గా ఈ పలానా మందు తీసుకోవడం వల్ల ఈ వాస్కులర్ సమస్య చెడిపోదు, ఏం ప్రాబ్లం మితిమీరిపోదు. కానీ ఆల్మోస్ట్ మందు తీసుకునే ప్రతి వారు దాంతోపాటు స్నాక్స్ రకరకాల హై క్యాలరీ ఫుడ్ తీసుకొని లావ్ అయిపోతారు. లావుగా ఉండే వాళ్ళు వారికోసమే ఎక్కువ. సో మీరు చెప్పండి, నేను పెగ్గ తాగిన రోజు డైట్ చేసేసి పూర్తిగా వెజిటేరియన్ తినేసి వారం రోజు మానేస్తాను అంటే పాసిబుల్, ఐ డోంట్ మైండ్. బట్ నాకు తెలిసి 99.9% ఇండియన్స్ ఏంటంటే మందుని నెక్స్ట్ మినిట్ చికెన్ 65 పల్లీలు ఇది అది పెట్టుకొని బాగా తింటారు. అవి వెజిటేరియన్ వాళ్ళు తక్కువ కదా, అండ్ వెజ్ లో కూడా హై క్యాలరీ బజ్జీలు ఇలాంటివి. సో అందుకు ఆల్మోస్ట్ 1500-2000 క్యాలరీస్ ఒక రెండు పెగ్గులతో 2000 క్యాలరీస్ తినేస్తారు. అది మీరు 3 రోజులు తినాల్సిన ఫుడ్. అది అట్లాంటప్పుడు కొంచెం అయిపోతారు, ఇబ్బంది రావచ్చు, వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో నేను జాగ్రత్తగా ఉంటే లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. కానీ నాకు ఈ అలవాట్లు ఏం లేవండి, నేను నా గ్యారంటీగా తగ్గించవచ్చు. తప్పకుండా తగ్గిపోతాయి, నథింగ్ టు వరీ. వర్క్ కి ఇబ్బంది లేదు అంటే వస్తా అండి. అబ్సల్యూట్లీ అమ్మా, నెక్స్ట్ టైం షూట్ కెళ్ళొచ్చు. నేను చేయించుకున్న తర్వాత చాలా మందికి చెప్తా అండి, ఎందుకంటే అందరూ బాగుండాలి, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి. పైగా పేదవాళ్ళకి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అవకాశం ఉంది చేయించుకోవడానికి అన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. ఎవరైనా ఇలా బాధపడుతున్నామమ్మా అంటారు, మాకు లైట్ మెన్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు, అందుకని అలా వింటే చెప్పడం కోసమే మిమ్మల్ని ఎంతసేపు హింసించారండి. నన్ను ఎప్పుడు రమ్మంటారు ట్రీట్మెంట్కి? ఎప్పుడు రండమ్మా. మీకు బయట ఇంకో చిన్న విషయం అంటే, ఈ డయాగ్నోస్ చేయడానికి వాడే స్కానింగ్ డాప్లర్ అంటాం దాన్ని, అది మా వ్యవస్థలో ఎప్పటి నుంచో ఫ్రీ చేసేసాం. ఎందుకంటే ఇది మేము చేసేది ఒక్కటే కదా, సో మా దగ్గర మీరు రాగానే డయాగ్నోసిస్ ఇవన్నీ కూడా అయిపోతాయి ఆటోమేటిక్ గానే. మేము ఇంకేమి చూడటం ఏదో చెప్పడం ఉండదు మీకు. సో అది కూడా ఎప్పటి నుంచో చేసేసాం అన్నమాట. సరే, థ్యాంక్ యూ. తప్పకుండా వస్తా అంటే, ఇంకా 2 రోజులు షూటింగ్లు ఉన్నాయి, అవి అవగానే వస్తాను. సమయం వచ్చాక మీ గురించి అందరికి మంచిగా చెప్తా. తప్పకుండా. ఇప్పుడైతే నా ప్రాబ్లం చెప్పుకోవడానికే వచ్చాను. డాక్టర్ గారు ఏమనుకోవద్దు, ఒక చిన్న సమస్య చెప్పుకుంటాను మీ దగ్గర. ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే నా గుండె దడ కొట్టుకుంటుంది, వయసు కూడా అయిపోయింది కదా, అందుకని ఏమన్నా కొబ్బరి నూనె ఆముదం తర్వాత వేడి చేసి అది మసాజ్ చేసుకుంటే, ఆ ఉప్పుతో కాపడాలు పెట్టుకుంటే ఏమన్నా కరిగే ఛాన్సెస్ ఉంటే రాను అందుకని. సో ఈ ఒక్క విషయం మాత్రం నాకు చాలా చాలా బాధ పెట్టే విషయం ఏంటంటే, అసలు మీరు ఏమైనా చేయడం మానేస్తే మానేయండి, కానీ దయచేసి కొబ్బరి నూనె, ఆముదం, వేడి ఉప్పు, వేడి కాపడాలు పెట్టకండి. వీటి వల్ల సమస్య పెరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ప్రాబ్లం ఏంటంటే, రక్తం ఆ ఏరియాకి సరఫరా అవ్వట్లేదు. సో అది లోపల నుంచి రక్త సరఫరా పెంపొందించే చేయాలి, కానీ బయట నుంచి ఏవో పెడితే ఏమవుతుంది, ఈ రెంటి మధ్యలో చర్మం ఇంకా పలచబడి ఇంకా నల్లబడి తొందరగా పుళ్ళికి మీకు తోడ్పడతాయి. సో దయచేసి నొప్పి బిళ్ళలు వేసుకొని ఏదో నొప్పి తగ్గించుకోవటం, దానివల్ల కిడ్నీలు పోతాయి, లేదా కాలు కోరికే ఆయిల్స్, రకరకాల మసాజెస్ ఇవి చేసుకుని, లేకపోతే స్ప్రే ఆయిల్స్ ఇలాంటి పెట్టుకోవడం వల్ల ఆ కెమికల్స్కి ఇంకా చర్మం చెడిపోతుంది. సో ఇప్పుడు నేను చూసే దగ్గర 20,000 పేషెంట్స్ సంవత్సరానికి చూస్తాను, అందులో 10,000 మంది యాక్చువల్గా సగం వాళ్ళు పాడైందేమో వెరికోస్ వల్ల, సగం పాడైంది ఇలాంటి అపోహలు వేసుకుంటారు, జలగల చేత కొరికించుకోవటం, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే బాగా పెరిగిపోతుంది. సో దయచేసి ఇఫ్ యూ డోంట్ డూ, ప్లీజ్ డోంట్ ఎనీథింగ్. సరే కానివ్వండి, ఏం చేస్తాను, వస్తానండి, అవన్నీ మానేస్తాను, తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ రావని ఆశించి వస్తున్నానండి. తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ, వస్తానండి.